హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నేత్ర. మీరు వింటున్నారు నేత్ర ఓడలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ భానుప్రసాద్ గారు, మీ ప్రేమ కథ చెప్పమని మెయిల్ చేసినందుకు. మీ ప్రేమ కథ నా మాటల్లో వినేద్దాం రండి. ఇస్ ఇట్ పాసిబుల్? 3 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నా, మీ మనసులో మాట ఇంకా చెప్పలేదా? ఏంటండి భానుప్రసాద్ గారు, మీరు ఇలా సంవత్సరాలు చెప్పకుండా ఉంటే ఇప్పుడిప్పుడే లవ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను మీ కథ ఎండింగ్లో సజెషన్స్ ఇస్తాను, నచ్చితే ట్రై చేయండి. మీరు మీ ప్రేమను చెప్పడంలో లేట్ చేసినా, నేను మీ స్టోరీ వినిపించడంలో లేట్ చేయను. ఇంకా స్టార్ట్ చేసేద్దామా మరి? నా పేరు భానుప్రసాద్, మాది వైజాగ్. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోవడం, మా నాన్న 2వ పెళ్లి చేసుకోవడం, నేను ఆల్మోస్ట్ హాస్టల్లోనే పెరిగాను. అందుకే కాబోలు నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి మా అమ్మలాగా ఉండాలి అనుకున్నా. నా కాలేజీ డేస్లో అలా ఎవరూ అనిపించలేదు. నా MBA అయిపోయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో HR గా జాబ్ చేస్తున్న రోజులు అవి. ఒకసారి ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి వచ్చింది, తన పేరు సంధ్య. తన కట్టు బొట్టు మా అమ్మలాగే అనిపించింది. అలా అని మోడర్న్ డ్రెస్సెస్ వేసేవాళ్ళు తక్కువ అని కాదు. తన మెంటాలిటీ ఏంటో తెలుసుకుందామని మోస్ట్లీ పర్సనల్ రిలేటెడ్ క్వశ్చన్సే అడిగాను. తనతో పాటు తన ఇంటెలిజెన్స్ కూడా నచ్చింది. జాబ్లో సెలెక్ట్ అయి మా కంపెనీలో జాయిన్ అయ్యింది. ఆఫీస్ అయిపోయాక రోజు తనని ఇంటి దాకా ఫాలో అయ్యేవాడిని. రోజులాగానే ఆ రోజు ఫాలో అయ్యాను. రైల్వే స్టేషన్కి వెళ్ళింది, ఒక అతను దిగాడు. వాళ్ళ చనువు చూస్తుంటే లవరే అనిపించింది. ఒక సెకండ్ గుండె ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది. నా ఫ్లాట్కి ఎలా వచ్చానో నాకే అర్థం కాలేదు. తనని మర్చిపోవడానికి చాలా ట్రై చేశాను, కెరీర్ మీద ఫోకస్ చేశాను. అనుకోకుండా మా రిలేటివ్స్లో ఒక బాబుని అడాప్ట్ చేసుకున్నా, వాడు వచ్చాక నా లైఫ్ మారిపోయింది. కానీ నేను రోజు ఆఫీస్కి వెళ్ళాక సన్యముఖం చూడకుండా క్యాబిన్కి వెళ్ళేవాడిని కాదు. ఒకరోజు ఆఫీస్లో కనిపించలేదు, లీవ్ అని ఇంటిమేట్ కూడా చేయలేదు. ఏమైందా అనుకున్నా. కొంచెం సేపటికి తనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది అని తెలిసింది. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి తన లవర్ చనిపోయాడని పిచ్చిదానిలా ఏడుస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇంతలా ప్రేమిస్తుందా అనిపించింది. సంధ్య పేరెంట్స్ ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ గొడవ పడుతున్నారు, సంధ్య వల్లనే తన కొడుకు చనిపోయాడు అని. నేను సంధ్యను చూడలేక హాస్పిటల్ నుంచి వచ్చేసాను. తనకి బాగానే దెబ్బలు తగిలాయి. ఒక 1 వీక్ తర్వాత ఎలా ఉందో చూద్దామని సంధ్య ఇంటికి వెళ్ళాను తన కొలిక్ అని చెప్పా. నా కళ్ళ ముందు తన లవర్ చనిపోయాడు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తన గదిలోంచి బయటకు కూడా రావడం లేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ పేరెంట్స్కి నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి అన్నా. నెక్స్ట్ 2 డేస్ తర్వాత సంధ్య వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, సంధ్య సూసైడ్ చేసుకుంది అని. ఎలాగో తనని కాపాడుకోగలిగాము. సంధ్యకి కౌన్సిలింగ్ ఇప్పిద్దామని డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఆ విషయం చెప్తామని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ పేరెంట్స్ సంధ్యను బాగా కొడుతున్నారు, ఇంకా 8 రోజులు ఇలా ఉంటావో అనవసరంగా కాపాడాము అని. నాకెప్పుడూ కోపం రాదు. అలాంటిది సంధ్య పేరెంట్స్ని తిట్టి తనని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశాను. తన ట్రీట్మెంట్కి మినిమం 6 to 1 ఇయర్ టైం పడుతుంది అన్నారు. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తే అది చచ్చింది అనుకుంటామో, నువ్వు వదిలేలే బాబు అన్నారు. అప్పటి నుంచి రోజు హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చేవాడిని. 3 మంత్స్ అయినా ఏ ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. ఏం చేయాలా అని మా ఇంటికి తీసుకుని వచ్చాను. తనని చూసుకోవడం కోసం జాబ్ మానేసి ఫ్రీలాన్సర్గా ప్రాజెక్ట్స్ చేసేవాడిని. నాకు నా బాబు సంధ్య ఒకేలాగా అనిపించేవారు. ఫస్ట్లో చాలా రూడ్గా బిహేవ్ చేసేది, తనని కంట్రోల్ చేయడానికి చాలా కష్టం అనిపించేది, బాగా ఏడ్చేది. చూసి తట్టుకోలేకపోయేవాడిని, దూరంగా వెళ్ళి నేను ఏడ్చేవాడిని. చిన్న చిన్నగా బాబుతో ఆడుకోవడం మొదలుపెట్టింది. తన మామూలు స్థితికి రావడానికి 1 ఇయర్ పట్టింది. ఒకరోజు సంధ్య, నేను మిమ్మల్ని బాగా ట్రబుల్ చేశాను, ఇప్పటికే చాలా హెల్ప్ చేశారు, నేను ఏదైనా జాబ్ చూసుకుంటాను అంది. నేను సరే అన్నాను. తన హెల్త్ ఇష్యూ వల్ల జాబ్ దొరకలేదు. సరే, నీకు ఊరికనే ఉండడం ఇష్టం లేకపోతే బాబు కేర్ టేకర్లాగా ఉండు, సాలరీ పే చేస్తాను అన్నాను. తనకి హ్యాపీ అనిపించింది. అలా మేము మా ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేకపోయినా 3 ఇయర్స్ నుండి బాబుకి పేరెంట్స్ అయ్యాము. చాలాసార్లు నేను తనని లవ్ చేస్తున్న విషయం చెప్దామనుకున్నా, చెబితే నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోతుందేమో అని భయం. తను నాకు భార్యగా కాకపోయినా నా బిడ్డకు తల్లిగా ఉంటుంది, అది చాలు నాకు. ఇదంటే నా కథ, భానుప్రసాద్ సంధ్యల కథ. మీ ఫేస్బుక్ వైజాగ్ గ్రూప్స్లో మీరు షేర్ చేసిన మీ లవ్ స్టోరీ విని మీతో నా లవ్ స్టోరీ చెప్పాలనిపించి మెయిల్ చేశాను. బాగుందండి భానుప్రసాద్ గారు మీ స్టోరీ. మన తెలుగు మూవీస్లో మీ స్టోరీ చాలాసార్లు చూసినట్టు అనిపించినా మళ్ళీ ఒకసారి గుండె బరువెక్కిపోయింది. ఎంత అంటే వైజాగ్ సముద్రం అంతా నా గుండెలో నిండిపోయిందా అన్నట్లు. అయినా మా లక్కీ లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎలా పుడతారండి బాబు? మీలా ప్రేమించే వాళ్ళందరికీ నిజంగా దండం పెట్టాలి. మీ కథ ఎండింగ్లో సజెషన్స్ ఇస్తాను అన్నాను కదా, తీసుకోండి, పండగ చేసుకోండి. ఫస్ట్, 1, భానుప్రసాద్ గారు, మీ ప్రేమలో ప్రేమ కన్నా బాధ్యత ఎక్కువ కనిపిస్తుంది. మీ కథ విన్నాక నాకు అర్థమైంది ఏమనగా, మీరు సంధ్య గారికి అన్నీ ఇచ్చారు కానీ ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఏ కారణమైనా సరే లవ్ బ్రేకప్ అయితే వాళ్ళు కోరుకునేది ఓదార్పు, వాళ్ళ ప్రేమకు తగిలిన గాయానికి మందు. అంటే సంధ్య గారు ఇప్పటికీ తన లవ్ని తలుచుకుని ఏడుస్తుంది అన్నారు కదా, అలాంటప్పుడు మీరు తనను చూసి బాధపడి దూరంగా వెళ్ళి మీరు బాధపడకుండా తనను దగ్గరకు తీసుకుని ఓదార్చండి. ఏమీ మాట్లాడకుండా మీ కౌగిలే చెప్తుంది మీరు తనకి ఏంటి అని, మీరు ఎంత ప్రేమిస్తున్నారు అని. ప్రేమ విషయంలో కొన్నిసార్లు మాటల కన్నా మౌనమే బెటర్.
సెకండ్ వన్, మీరు డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు కాబట్టి లవ్ లెటర్ రాయండి. మీ మనసులో భావాల్ని, మీకు తన మీద ఉన్న ప్రేమని అక్షరాలుగా చేసి మీ సంజయ్కు ఇష్టమైన కలర్ పేపర్ తీసుకొని ఒక లెటర్ రాయండి చెప్తాను. మీ సంజయ్ గారు మిమ్మల్ని ఎందుకు లవ్ చేయారో చూస్తాను. భాను గారు, మీ ప్రేమ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సక్సెస్ అయితే చెప్పండి, లవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇదండి సంగతి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అని హచ్ సిమ్ బ్యాండ్లో ఒక్కొక్క పిల్ల వచ్చేది. మీరు అలానే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్ నేను ఇంకేమీ ప్లాన్ చేయలేదు. ఇట్లు మీ నేత్ర, మీరు వింటున్నారు నేత్ర వడబల్. సైన్ ఆఫ్.